హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్, అంటే తెలియకుండా ఉంటాయి మీ సినిమాలలో పెద్ద పెద్ద హీరోస్ వేసే పంచులు కామెడీ అనేది తొందరగా జనానికి ఎక్కదు. ఆల్ రౌండ్ లింగయ్య గారిది ఒక పంచ్ ఉంటుంది, పెట్టికి తాళం వేయలేదా అంటారు, అంటే తాళం వేస్తుంది గురు గొళ్ళె మర్చి పంచికి పంచదార యాడ్ చేయటం. నువ్వే కావాలి ఫస్ట్ తరుణ్ని అనుకున్నారా సార్, లేకపోతే వేరే హీరోని ఎవరినో అనుకున్న తర్వాత తరుణ్కి వచ్చిందా? తన్ని చూసి ఫస్ట్ సెకండ్ క్యారెక్టర్ నువ్వు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నావు. జై చిరంజీవ. సినిమా అయితే చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాం, అంత బాగుంటుంది. ఎక్కడ తప్పిదం అంటే, నేను కొత్త బ్లెండ్ ట్రై చేశాను, ఆ ఎమోషన్ ఏదో కరెక్ట్గా క్యారీ అవ్వాలి. చిన్న స్క్రీన్ ప్లే ప్రాబ్లం ఉంది. ఎలా ఉంటుంది అసలు వ్యక్తిగతంగా చనిపోయినప్పుడు కానీ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే అసలు ఎంత షాకింగ్ అంటే, నేను చేయలేను. మొన్నే ఎక్కడున్నారు సార్ అని సెట్కి వచ్చి కలిశారు త్రివిక్రమ్ గారు అని చెప్పారు. మరి బయట ఎందుకు అన్ని చోట్ల మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు పడ్డారు, విడిపోయారు? కొన్ని కొన్ని డైలాగులు అసలు చెత్తా అనుకుంటాం, సీన్లు చెత్తా అనుకుంటాం. నువ్వే కావాలప్పుడు సునీల్ని పెట్టాలని మాత్రం తనే అడిగాడు. అంటే మీ పాప రవి వాళ్ళ వైఫ్ అని చాలా తర్వాత తెలిసింది. మా ఈ విషయం తెలియగానే, అంటే మీరు చాలా స్ట్రిక్ట్ అన్ని విషయాలలో, ఈ విషయం తెలిసినప్పుడు మీరు ఎలా దాన్ని రియాక్ట్ అయ్యారు? మనం ఎక్కువ లవ్ స్టోరీలు చేయటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్. అవును, మరి ప్రేమ అంటే ఎంత పవిత్రం అది ఇదని చెప్తున్నావు కదరా, ఇప్పుడు చెప్పరా నాకు? నేను అద్దంలో చూసుకుంది అంటే అప్పుడులో మల్లేశ్వరి సినిమాకి దాదాపు కోటి పారితోషికం పెట్టి కత్రినా కైఫ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు, తెలుగు ఇండస్ట్రీకి. అంటే ఒక ఆ విషయంలో మాత్రం నాకేం సంబంధం లేదండి. మల్లేశ్వరి అంటే సంథింగ్ ఎల్స్, ఆ ఇన్నోసెన్స్ ఉండాలి, అందం ఉండాలి, పొగరు ఉండాలి. సీ, కత్రినా కైఫ్ క్యాన్ కిల్ ఏ మ్యాన్ వితౌట్ ఏ నైఫ్. 10 ఇయర్స్ వద్దనుకొని వెళ్ళటానికి అంటే ఏదైనా బలమైన కారణం ఉందా సార్? ఇన్ని రోజులు ఏదైనా చెప్పాల్సింది, ఏమైనా చెప్పేది ఉందా అసలుకి? నిజం చెప్పాలంటే 5 సినిమాలు ఓపెనింగ్ అయ్యి ఆగిపోయింది. ఆపర్చునిటీ నేను చేజ్ చేయను, నన్ను చేజ్ చేయను, నా దగ్గర రావాలి. నువ్వు నాకు నచ్చా ఒక మన్మధుడు, ఒక మల్లేశ్వరి, ఒక నువ్వే కావాలి, ఒక మసాలా, ఇలాంటి సినిమాలు మళ్ళీ కావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు కాబట్టి, డైరెక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఇంకా మంచి మంచి ఫ్యామిలీ సబ్జెక్టులు, ఫ్యామిలీ ఫిలిమ్స్? సినిమాలో మనం ఎంత మసాలా పెడతామో సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరి లైఫ్లో కూడా ఆ మసాలా ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ 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 గెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన సినిమాలన్నీ థియేటర్లో చూసి, విజిల్స్ వేసి, పేపర్లు చించేసి ఎంజాయ్ చేసిన రోజులవన్నీ. ప్రతి సాంగ్ కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు కూడా. వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లేశ్వరి. ఎస్, ఆ సినిమా డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆ షూస్, స్కెచెస్, రేర్ ర్యాబిట్ షర్టు, యుఎస్ పోలో ప్యాంటు, అసలు మనం సరిపోవా ఆయన దెబ్బకి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. అండ్ దట్టు మీ సినిమాలు చూసి మీకు అభిమానులు అయిన వాళ్ళం ఇలా మీతో కూర్చొని స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఇంటర్వ్యూ చేయటం ఈరోజు నిజంగా మా భాగ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి మంచి సినిమాలు అందించారు. ఎందుకంటే ఒకనొక టైంలో ప్రతి హీరోతో సూపర్ డూపర్ హిట్ అందించిన ఒక డైరెక్టర్ అంటే కె విజయ్ భాస్కర్ గారు. అండ్ కామెడీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు ఆ టైంలో. మీరు అంటే ఈవీవీ గారి తర్వాత చాలా మిస్ అయ్యాం మేము సినిమాలు. అలాంటిది ఆ టైంలో మీరు ఒక స్టార్ హీరోని పెట్టి కూడా కామెడీ చేయొచ్చు, ఇంత కామెడీ పండించవచ్చు స్క్రీన్ మీద, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారనమాట. సో ఎలా అనిపిస్తుంది ఇంత జర్నీ ఇండస్ట్రీలో? తీసింది తక్కువ సినిమాలైనా కానీ మీరన్నా మీ సినిమాలన్నా ఒక గౌరవం, మంచి ఒక రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ. నాకు బేసికల్లీ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ సినిమా, అందుకే నేను ఇప్పుడు చెప్తాను సినిమా ఈజ్ మై హాబీ, ఓకే, మోర్ దెన్ మై ప్రొఫెషన్. సో నేను ఎంజాయ్ చేస్తాను బాగా. ఇదివరకు సీట్లో కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఓకే, మనం అనుకున్న ఒక సీన్, ఒక ఎక్స్ప్రెషన్ ఇలా రావాలంటే ఇలా తీయాలా, అవన్నీ కొంచెం నేర్చుకున్నాను. అండ్ ఇట్స్
లెర్నింగ్ ప్రాసెస్, దీనికి అర్థం లేదు. ప్రతి సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక కాన్సెప్ట్ వేరు తీసుకుని ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. అంటే తెలియకుండా ఉంటాయి మీ సినిమాలలో పెద్ద పెద్ద హీరోస్ వేసే పంచులు, కామెడీ అనేది తొందరగా జనానికి ఎక్కదు. నేను బేసిక్గా నేను ట్రై చేసేది ఒకటేనండి, కామెడీతో పాటు చిన్న ఇంటెలిజెన్స్ ఉంటే మెమరబుల్గా ఉండిపోతుంది చాలా చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్రావుండ్ లింగయ్య గారిది ఒక పంచ్ ఉంటుంది, ఈ యమగోళ్ళు అనుకుంటారు ఆయన యముడు గారు, పెట్టికి తాళం వేయలేదా అంటారు, అంటే తాళం వేస్తుంది గురు గొళ్ళెం మర్చింది అంటారు. పంచికి పంచదార యాడ్ చేయటం ఎక్కడ నేర్చుకున్నారు అది ఏడాదిక్ట దగ్గర? అది ఒకటని కాదండి, బుక్స్లో సినిమాల్లో చూసి నేర్చుకున్న. నిజం చెప్పాలంటే ఎంతో మందిని చూసి ఇన్స్పైర్ అయ్యి. ఓకే, నాకు ఎక్కువ నేను ఇష్టపడేది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా హ్యూమర్ చూస్తాను. కష్టంలో కూడా ఏ పని జరగట్లేదు అనుకోండి, అన్నీ వదిలేసి కూర్చోండి, ఇఫ్ యూ కెన్ లాఫ్ ఇట్ ఆఫ్ ఇట్ల గో అవే. అంటే మీరు తీసిన సినిమాలలో అంటే పెద్ద పెద్ద హీరోస్తోనే కష్టంలో కూడా హ్యూమర్ అన్నారు కాబట్టి మీకు నచ్చిన డైలాగ్ అంటే హీరో కూడా పదే పదే సెట్లో కూడా చెప్పుకొని నవ్వుకునేంత ఒక మంచి సీన్ అంటే చాలా ఉన్నాయండి. అంటే సీరియస్ సీన్లో కూడా మీరు నువ్వు నాకు నచ్చావు రైల్వే స్టేషన్లో చాలా సీరియస్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు, వెంకటేష్ గారు పరిగెత్తుకుని వెళ్ళి సార్ సార్ ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు ఏం కావాలి సార్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ అంటాడు. అట్లా చాలా సీరియస్ అయిన విషయాల్లో మనం ఇంకొక లేయర్ యాడ్ చేస్తే బాగుంటుంది. నూనా నచ్చోలో లిఫ్ట్ సీన్ ఉంటుంది, సపోజ్ వెంకటేష్ గారు లిఫ్ట్లోకి ఎంటర్ అవుతారు, అంతకుముందే వాళ్ళ మేనేజర్ ఏదో ఒక మామూలు చాలా ఆర్డినరీ జోక్ వేస్తే ఇవన్నీ నవ్వేసుకుని వస్తారు. లిఫ్ట్లోకి ఎంటర్ అయితే పక్కన ప్రకాష్ రాజు గారు ఆర్తి ఉంటారు ఆల్రెడీ, లిఫ్ట్ వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండిపోతారు. ఆఫీస్ ఎలా ఉందని అడుగుతారు ఆయన, ఓ అమ్మాయి బాగుంది అంకుల్ అంటే, ఓ అమ్మాయి బాగుందని నోరు జారేసాడు అనమాట. నోరు జారేసిన తర్వాత ఇంత మాట అనేసాను. ఈజ్ లైక్ దట్ హీస్ క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్, అంత ఓపెన్గా ఉంటారు. అంటే హీరో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, అవును మెజర్డ్గా మాట్లాడాలి, ఇవన్నీ ఉండవు. ఈజ్ ఆల్వేస్ హింసెల్ఫ్. అదే పంచికి కొంచెం పంచదార యాడ్ చేయటం అంటే. ఓకే, సో నార్మల్గా ఉన్నదాన్ని చిన్న ఇంటెలిజెన్స్ యాడ్ అయితే ఒకసారి దట్ కెన్ బి ఫూలిష్ ఆల్సో. అదే అలాంటిదే ఇది, ఓ అమ్మాయి బాగుందని ఎవరైనా చెప్తారా? ఆఫీస్ ఎలా ఉందంటే బాగుందని చెప్తారు. ఓ అమ్మాయి బాగుందంటే కొంచెం తమాషా. మోస్ట్ ఆఫ్ ద మూవీస్కి డైలాగ్స్ అన్నీ కూడా మీరే కదా సార్? లేదు, నేను త్రివిక్రమ్ ఇద్దరం. అదే మీ ఇద్దరు స్క్రిప్ట్ అంతా జంటపక్షులు అంటే మీ ఇద్దరే ఇండస్ట్రీలో చేసేవాళ్ళం. అండ్ ఎవ్రీథింగ్, ప్రతి సీన్ ప్రతి డైలాగ్ మేము డిస్కస్ చేసుకుని జాగ్రత్తగా పంక్చువేషన్తో సహా, అది పంచి పండాలంటే పంక్చువేషన్ ఇంపార్టెంట్. ఓకే, కామ ఫుల్ స్టాప్ మారితే పంచిపోతుంది, అది జాగ్రత్తగా అంతా స్క్రిప్ట్ రాసుకుని. మేము ఎప్పుడు కూడా సెట్లో రాయటాలు లేవు, అంతా ముందు ప్రిపేర్ చేసేసుకుని తర్వాత ఇక షూటింగ్ అంటే ఎగ్జిక్యూషన్, ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అంతే. ఓకే, ఒక్క స్క్రిప్ట్ విషయంలోనే స్ట్రిక్ట్గా ఉంటాను, అదర్వైజ్ ఐఎమ్ వెరీ ఈజీ. మొనార్క్ ఎవరి మాట వినరు, స్క్రిప్ట్ విషయంలో మాత్రం హీరోయిన్ కూడా ఒకటని విన్నాను. అంటే కొన్ని విషయాలు బాగున్నట్లకి గట్టిగా పట్టుకుంటామండి, ఆ అమ్మాయి బాగుంది కదా ఎందుకు మనం మార్చాలి, వేరే ఎందుకు ఆప్షన్ చూడాలి, ఈ సీన్ ఈ డైలాగ్ బాగుంది కదా ఎందుకు మార్చాలి. ఒకసారి అనుకున్నాం మనకి ఫస్ట్ టైం ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఆడియన్స్ కూడా అలాగే కలుగుతుంది. ఓకే, మనందరం ఆడియన్సే బేసికల్లీ, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి. జనరల్గా ఏమవుతుందంటే ఒక మంచి సీన్ అనుకుని అందరూ కొంచెం ఎక్కువ ఓవర్ థింక్ చేసి పాడు చేస్తాం సినిమాని, ఇంకా బాగా చేయాలి, ఇంకా కొంచెం దాన్ని ఇంకేదో యాడ్ చేయాలని. నేను ఆ ఒక్కటి కొంచెం అంటే దాన్ని కాంప్లికేట్ చేయకూడదు. జోక్ ఎప్పుడు పండాలని అంటే సింపుల్గా ఉండాలి, సింప్లిఫై చేస్తే లైఫ్ అంతా కూడా, దట్స్ మై ఫిలాసఫీ. సింప్లిఫై చేసుకోవాలి, యాంప్లిఫై చేసుకోకూడదు. చిన్న ప్రాబ్లం ఉంది టేక్ ఇట్ ఈజీ ఇట్ల గో అవే. ఏదైనా కథకు కూడా అంతే, ఒక చోట బిగుసుకుపోతాం, లాక్ పడిపోతుంది ఈ సీన్ ముందు కథలట్లా. ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇట్ అండ్ థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, మళ్ళీ వచ్చేస్తుంది. సో అప్పటి వరకు కత్రినా కైఫ్ గారిని అయితే ఆమె సినిమాలు బాలీవుడ్లో చూసి ఆమెని నైట్ కళ్ళలో కూడా కళలకనే రోజులు మగవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి కత్రినా కైఫ్ గారిని ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి మల్లేశ్వరి సినిమా ద్వారా మీరు తీసుకొచ్చి ఆమె అందచందాలతో ఆ బీచ్లో ఉన్న సాంగ్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఊరిని పొగట్టడానికి అమ్మాయిని అనేవాడిని, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్రేక్ చేయడానికి అమ్మాయి బాగా టైట్గా ఉండి కత్రినా కైఫ్ క్యాన్ కిల్ ఎ మ్యాన్ వితౌట్ ఎ నైఫ్. ఓ చాలా సంతోషపడేది. అలా బ్రేక్ చేసి చిన్న చిన్న జోక్స్ సరదాలు చేసుకుంటూ ఆ సినిమా. అండ్ వెంకటేష్ గారు ఎంతో కోఆపరేట్ చేశారు. కత్రినా కైఫ్ తెలుగులో పెర్ఫామ్ చేయించడానికి నేను ఎంత కష్టపడ్డానో అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు వెంకటేష్ గారు, పార్టిసిపేట్ చేయటం. అవును, చాలా బాగా వర్క్అవుట్ అయింది వాళ్ళ చాలా చాలా
అందుకే నాకు సినిమా అంటే ఇష్టం, ఒక అందమైన అబద్ధం. సార్ ప్లాన్ ఏమవుద్ది సార్, అంటే ఆ బీచ్ సాంగ్లో వెంకటేష్ గారికి ఒక చిన్న షార్ట్ వేసి, అంత పెద్ద హీరోకి అప్పటికి అంత స్టార్ ఇమేజ్ ఉంది ఆయనకి, అంటే ఇది వేస్తే ఎంతవరకు, అంటే అప్పటికి అసలు లేవు ఇవన్నీ, హీరో అసలుకి మనకి షర్ట్ ఇప్పి చూపించింది కూడా లేదు అప్పటికి. ఇప్పుడంటే అది ఫ్యాషన్ అయిపోయింది, సిక్స్ ప్యాక్ చూపించాలి హీరో. వెంకటేష్ గారిని మెచ్చుకోవాలండి, అలాంటి విషయాలన్నింటిలో ఏదైనా చెప్తే అసలు ఆయన నో అనరు, నో డిస్కషన్, కరెక్ట్ అవునా కాదా ఒకసారి మీరు చెప్తే సార్ కొంచెం యూత్ఫుల్గా ఉండాలి. యూత్ఫుల్గా ఉండాలంటే క్యారెక్టర్లో ఉండాలి, కాస్ట్యూమ్లో ఉండాలి, అండ్ బిహేవియర్లో, అండ్ ది వే హీ టాక్స్ ఎవ్రీథింగ్, ఆ యూత్ఫుల్నెస్ అందుకే చాలా ఉంటుంది ఆయన క్యారెక్టర్. కొత్త అమ్మాయిలకి మ్యాచ్ చేయాలని అంటే మీకు జస్ట్ యూత్ఫుల్గా వేషం వేస్తే సరిపోతుంది, అన్నీ ఉండాలి. అలా ఆయన షార్ట్స్ వేసుకుని ఎంత కష్టం అక్కడ పట్టయాలో చూసాం సార్, చాలా కష్టం. భూమి ఫుకెట్, బ్యాంకాక్లో ఫూకెట్, ఎంత చాలా కష్టమైన, అంటే ఎండ, వాటర్ ఒళ్ళంతా కొంచెం సల్టరీగా ఉంటుంది, బట్ స్టిల్ ఈ గేవ్ ఇస్ బెస్ట్. అలాంటివన్నీ ఆయన ఒప్పుకున్నారు కాబట్టి నేను చేయగలిగి. అందరు హీరోయిన్స్ వస్తే విజిల్ చేస్తారు, ఆయన ఆ సీన్ వచ్చినప్పుడు విజిల్ ఆపకుండా. ఈ పెద్ద హీరోలు అందరూ నాకు వాళ్ళందరిలో డిసిప్లిన్ బాగా నచ్చుతుందండి, ఆల్ ఆఫ్ దెమ్ పెద్దోళ్ళు. నేను అందుకే నా కొడుకు కానీ కొత్త వాళ్ళకి అందరికీ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే వాళ్ళ స్టైల్ అది ఇది మీరు ఇమిటేట్ చేయడానికి ట్రై చేయొద్దు, యూ కాన్ డూ ఇట్ బెటర్ దాన్ దెమ్. ఎగ్జాక్ట్లీ, కేవలం వాళ్ళ దగ్గర వాళ్ళ డిసిప్లిన్ నేర్చుకోండి, వాళ్ళ కమిట్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా అంటే ఏంటో తెలియని చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వింటుంటాం కొంచెం ఈజీగా తీసుకుంటున్నారు అందరని, బట్ వాళ్ళందరూ స్క్రిప్ట్ ఉందనుకోండి, స్క్రిప్ట్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళు కదా. ఓకే, ఏదైనా మా తప్పు జరిగితే స్క్రిప్ట్ స్టేజ్లోనే జరగాలి, కానీ అదర్వైజ్ వెరీ కంఫర్టబుల్. అది ఉండబట్టే కదా సార్ ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ తీశారు తల్లి, అన్నీ సూపర్ డూపర్ హిట్ వాళ్ళు తీసిన మూవీస్ అన్ని. ఇప్పుడు సింగిల్ డిజిట్కే మీరు అన్నట్లుగానే టెక్నాలజీ మారిపోయింది, టెక్నాలజీ మార్పులు వచ్చాయి కాబట్టి మనం కూడా అన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని చెప్పి ఇన్న మారుచండి, బట్ ఆల్వేస్ కంటెంట్ ఈస్ ది కింగ్, అది మాత్రం మారదు. మీరు ఓటీటీలు తీసుకోండి, అవి ఏదంటే అన్నీ చెప్తూ ఉంటారు, ఏదైనా సరే మీరు హోల్డ్ చేయగలిగితేనే ఆడియన్స్ లైక్ చేస్తారు. నేను ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు నా ప్రయారిటీ కథానాయకుడు కాదు, నాకు ఎప్పుడు కథే నాయకుడు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కథానాయకుడు కాదు కథ అని, కథే ఇప్పుడు మసాలా మీ లాస్ట్ మూవీ 2013 మీ మసాలా, అంటే వెంకటేష్ గారు రామ్ అసలు అది వేరే లెవెల్ కామెడీ అనుకోండి, సినిమా అటుగా ఉండే అది వేరే విషయం, బట్ మీరు ఎప్పుడు కథ అన్నారు కాబట్టి ఆ కథను ఎంజాయ్ చేస్తాం మేము ప్రతి సినిమాలో. మరి 2013 తర్వాత మీ కథకు తగ్గ కథానాయకుడు రావట్లేదని చెప్పి సినిమాలు మానుకోవాల్సి వచ్చిందా, లేకపోతే కథానాయకుడు ప్రకారం మీరు మారాలి కాబట్టి కథను మార్చుకోవాలి కాబట్టి మీరు మిమ్మల్ని మీరు చంపుకోలేక మీ మనస్సాక్షిని నాకు ఉద్రాభాయి అని చెప్పి 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ మీ అబ్బాయిని మళ్ళీ ఎంట్రీతో మీరు రీఎంట్రీ ఇచ్చారు కదా. అంటే ఈ రెండు జరిగినాయండి, కొన్ని ట్రై చేశాను చేయటానికి, కొన్ని కుదరవు. అంతే, కుదరినప్పుడు నేను ఇందాక అన్నట్టు జస్ట్ లాఫ్ ఇట్ ఆఫ్, ఓకే మన కాంబినేషన్ కుదరలేదని అంటే అది లేదనమాట, అందుకని వదిలేసి నెక్స్ట్ దానికి. అలా చాలా సినిమా అంటేనే సినిమాలో మనం ఎంత మసాలా పెడతామో సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరి లైఫ్లో కూడా ఆ మసాలా ఉంటుంది. చివరిదాకా వెళ్ళి ఆగిపోయినాయి కొన్ని ఉన్నాయి, కొన్ని ముందే వద్దులే మనకు మ్యాచ్ కాదు, అట్లా కొన్ని జరగల అంతే. అండ్ ఈ స్టోరీ నేను ఆ టైంలో అంతా రాసుకుని అంత స్క్రిప్ట్ అంతా రెడీగా పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఫట్మన్ చేయగలిగాను. అండ్ ఐ బికేమ్ ఎ ప్రొడ్యూసర్ బై ఛాన్స్, అంటే కొడుకు కోసం అవ్వలేదు నా ఆటట, కేవలం నేను ఇది ప్లాన్ చేసుకుంది కాదు, కేవలం ఇంతకుముందు ఫిల్మ్ జిలేబీ చేసాం, ఇట్ వాజ్ నాట్, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు, పైగా నేను ఇప్పుడు చెయ్యాలంటే వెంటనే నా దగ్గర ఈ కథ కన్విన్స్ చాలా టైం పడుతుంది. సో ఐ థాట్ వేడిగా ఉంది, రెడీగా ఉంది, వాడికి మ్యాచ్ అవుతుంది వాడి వయసుకి, సో వై నాట్ అని. ప్రొడక్షన్ అంటే నాకేంటో అస్సలు తెలియదు, జీరో నాలెడ్జ్ ఇప్పటికీ నాకు అస్సలు తెలియదు, కానీ నాకు అలా జరిగింది, కుదిరింది అంతే. సో మీరే ప్రొడ్యూసర్ దీనికి? నేనే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్, మొత్తం మీరే. మొత్తం సినిమాకి క్యాష్ ఎంత ఇంపార్టెంటో కథ కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమంది క్యాష్ రెడీగా ఉందని సినిమా మొదలెడతారు, నేను కథ రెడీగా ఉందని మొదలెట్టాను. అంటే పెద్ద పెద్ద హీరోల్ని బిగ్ స్క్రీన్ మీద మీ కథలతో
సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన ఖాతా అయితే మీకుంది. సో ఇప్పుడు అంత పెద్ద పెద్ద హీరోల్ని మీరు డైరెక్ట్ చేశారు కాబట్టి మీ కొడుకుని అంటే ఈ కథకి నా కొడుకు సెట్ అయ్యాడు అన్నారు కాబట్టి మీ కొడుకుని స్క్రీన్ మీద అంటే మీరు ఇంకా మేము చూడలేదు కాబట్టి ఎలా యాక్ట్ చేశారు, ఆయన ఏ లెవెల్లో ఆర్టిస్ట్ అవుతారో అనేది ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది ఎవరికైనా. కానీ మీకేమనిపించింది డైరెక్ట్ చేసేటప్పుడు కొడుకుని డైరెక్ట్ చేసే అవకాశం అందరు తండ్రులకు రాదు, తండ్రితో డైరెక్ట్ చేసుకునే అవకాశం కూడా అందరు కొడుకులకు కూడా రాదు ఇండస్ట్రీలో, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా కాంబినేషన్ సెట్ అవ్వక చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయలేదు, ఏదో వచ్చిపోయే 1 సెకండ్ 2 సెకండ్స్ తప్పితే సినిమాలు కొన్ని కుదరాలండి, కొన్ని కుదరవు అంతే. నా కొడుకు విషయానికి వస్తే నేను వాడికి కూడా చెప్తాను, ఏ భయాలు పెట్టుకోవద్దు, నువ్వు కెమెరా ముందు కరెక్ట్గా ఇమోట్ చేస్తే నిన్ను కెమెరా ప్రమోట్ చేస్తుంది, సో నథింగ్ ఎల్స్, ఇంకేం అక్కర్లా, యూ జస్ట్ గో అన్ యాక్ట్, అంతవరకే నేను నిన్ను కెమెరా ముందు వరకే తీసుకెళ్ళగలను, బట్ వెళ్ళిన తర్వాత ఇట్స్ అప్ టు యూ. అండ్ బేసిక్గా నా నమ్మకం ఒకటే, ఇఫ్ ఇట్స్ అ డైమండ్ ఇట్ విల్ షైన్, ఇఫ్ ఈజ్ అన్ యాక్టర్ హీ విల్ బి ఫైన్. ఉషాపర్ణే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? హీరోయిన్ పేరు ఇప్పుడున్న ట్రెండ్కి ఉషాపర్ణే, హీరోయిన్ పేరు ఉషా అంటే చాలా ట్రెండీగా ఉంటుంది సినిమా, కానీ ఈ ఉషాపర్ణయం అనేది ఒక క్లాసిక్, అంటే చాలా అసలు టైటిల్ వింటేనే చాలా రెస్పెక్టబుల్ పేరు సినిమాలో, హీరోయిన్ పేరు ఉషా కాబట్టి ఉషాపర్ణయం అనే దానికి మ్యాచ్ అవుతుంది, అందుకని పెట్టి ఆ కథ స్టోరీకి మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ నుంచి కూడా మీరు త్రివిక్రమ్ గారు ఇద్దరు జర్నీ చేశారు, అన్ని సినిమాల్లో ఆయనే కథ డైలాగ్స్ అంతా రాసింది. మరి ఇప్పుడు కొడుకుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటారు కదా, మరి త్రివిక్రమ్ గారు ఏమైనా జోడించారా వీటికి? లేదు, అదేం లేదు, కానీ ఎందుకంటే మేము జై చిరంజీవి తర్వాత ఈ బికేమ్ బిజీ ఆయన తన డైరెక్షన్లో, నేను ఇటు ఎవరి దారిలో అలా చేసుకుంటున్నాం, మళ్ళీ ప్రొఫెషనల్గా ఏం లేదు, కానీ ఎప్పుడూ మొన్న కూడా షూట్ జరిగితే లాస్ట్ డే ఈ జస్ట్ కాల్డ్ అప్, ఎక్కడ ఉన్నారు సార్ అంటే షూట్లో ఉన్నాను అన్నాను, వెంటనే వచ్చారు మొన్న లాస్ట్ డే ఆఫ్ ది షూట్. అట్లా వీ కీప్ కమ్యూనికేటింగ్, కానీ ప్రొఫెషనల్గా ఇంకేం లేదు. ఓకే, ఇదంతా కంప్లీట్లీ టోటలీ మై, నా కథ నా స్క్రీన్ ప్లే నా మాటలు, ఎవ్రీథింగ్ ఇస్ మై. బట్ ఆయన అడగటం కానీ లేకపోతే ఏదైనా హెల్ప్ చేయటం లేదు, ఫ్రాంక్లీ పుష్ చేయటం అంత టైం లేదు. తన సినిమాల్లో తను ఈ సినిమాల్లో నేను ఏం చేస్తున్నానో కూడా మొన్న కూడా జస్ట్ క్యాజువల్గా కాల్ చేస్తే నేను షూటింగ్లో ఉన్నానంటే వచ్చారు. ఈ నెవర్ న్యూ దట్ ఐ వాజ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ విత్ మై సాన్, యాదృచ్ఛికంగా కాల్ చేస్తే ఉన్నానంటే వచ్చారు. బాబు హీరో అవుతున్నారని కూడా తెలియదు? తెలుసు, జిలేబీ తనే క్లాప్ కొట్టాడుగా. జిలేబీ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నా కొడుకు మీద క్లాప్ కొట్టింది త్రివిక్రమ్. ఓకే, మా డైరెక్టర్ గోపాల్ గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు, రవికిషోర్ గారు అందరూ జిలేబీకి. ఓకే, బట్ ఆ జిలేబీ మమ్మల్ని కొంచెం అంటే మేము దాన్ని ఇమీడియట్గా మేకప్ చేయాలంటే వెంటనే సినిమా చేయాలి, అందుకనే స్క్రిప్ట్ రెడీ ఉంది, ఐ బికమ్ ఎ ప్రొడ్యూసర్, అయిపోయింది సినిమా చేసాము. ఓకే, సో మీరు అన్నారు మొన్నే ఎక్కడున్నారు సార్ అని సెట్కి వచ్చి కలిశారు త్రివిక్రమ్ గారు అని చెప్పారు, మరి బయట ఎందుకు అన్ని చోట్ల మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి, గొడవలు పడ్డారు, విడిపోయారు, కొన్ని సినిమాలలో ఇద్దరికి సెట్ అవ్వక ఆయన ఒకటి చెప్పి ఈయన ఒకటి చెప్పి అది పెద్ద చాలా పెద్ద దూరమే వెళ్ళిపోయింది గొడవ? అసలు బేసికల్లీ ఏంటంటే ఇది ఆలోచించే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుందండి, బోత్ ఆఫ్ అస్ ఆర్ నాట్ లైక్. ఓకే, మాకు సినిమా చేసేటప్పుడు ఎన్నోసార్లు ఎన్నో డిస్కషన్స్ వస్తాయి, ఎంతో అసలు కొన్ని కొన్ని డైలాగులు అసలు చెత్త అనుకుంటాం, సీన్లు చెత్త అనుకుంటాం, ఇట్స్ ఆల్ యూనో ఓన్లీ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది స్క్రిప్ట్ అంతవరకు. కానీ మేము అసలు ఎప్పుడు ఇట్లాంటి సిల్లీ విషయాలు, దీస్ థింగ్స్ ఆర్ వెరీ స్మాల్ అండ్ యూనో ఇలాంటి వాటికి చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవ్వకూడదు. యు ఆర్ టాల్ వెన్ యూ టాలరేట్, స్మాల్ వెన్ యూ రిటాలియేట్. ఎవరన్నా చెప్పారనుకోండి మనం వాడిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు అలా ఆలోచిస్తుంటారని. ఓకే, యు డోంట్ హ్యావ్ టు, మాకు అట్లాంటివి ఏం లేవు, ఈ క్లీన్గా ఎప్పుడన్నా కలిసినప్పుడు. ఇప్పటికీ గురు శిష్యులు బంధమా లేకపోతే ఫ్రెండ్సా? చిచ్చి నథింగ్, నో గురు నో శిష్యు, అదేంటి గురువు రెండు శిష్యులు నథింగ్, నా స్టైల్ వయసులో పెద్దవారు ఇద్దరు అది ఎప్పుడు ఉంటుంది. అండ్ నేను ఒక్క వయసులోనే పెద్దోండి, కానీ మేము స్క్రిప్ట్ రాసేటప్పుడు మేమిద్దరం ఒకే వయసు ఉన్నవాళ్ళగా రాసుకునేవాళ్ళం, అందుకని అలా పేలే ఆ డైలాగ్స్ అన్నీ కూడా. సో అలాంటివి ఎప్పుడు లేవు. అండ్ లైక్ ఆయన కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇది అంటే చాలా మంచి ఫ్యామిలీ. అవును, మేము ఎందుకు
ఏదో సినిమాలో రాసినప్పుడు భాస్కర్ గారని ఏదో డైలాగ్ రాశారు, మీ మీద ఎవరో చెప్తే నేను చెప్పాను. బద్దం భాస్కర్? అదే మీకేమన్నా పిచ్చా? వాళ్ళ నాన్నగారి పేరు భాస్కర్. నేను అన్న ఇలా క్రియేట్ చేస్తుంటారన్నమాట, ఏదో సంథింగ్ భాస్కర్ గారు అంటే నన్ను కాదు, వాళ్ళ నాన్నగారి పేరు, మా నాన్నగారి పేరు శ్రీనివాస్ గారు, వాళ్ళ నాన్నగారి పేరు భాస్కర్ గారు. సో అసలు అట్లా ఎందుకు ఆలోచిస్తాం? వీ నెవర్ థాట్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకే, అత్తారండి దారేది అత్తారండి. మేము సినిమా చూసిన తర్వాత కూడా మీరేంటి ఇలా సినిమా తీశారు, మీరేంటి ఇలా ఇట్లాంటివన్నీ మాట్లాడుకోము. సినిమా సినిమా అంతే, జస్ట్ చూస్తే నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు అంతేగాని. దాని గురించి అయిపోయిన తర్వాత జై చిరంజీవి తర్వాత ప్రొఫెషనల్గా మళ్ళీ మేము పనిచేయలేదు కదా ఇంకా మళ్ళీ లేదు, ఎందుకంటే హీ వాజ్ బిజీ విత్ హిస్ ఫిల్మ్స్. నా సినిమాకి పని చేయటం అంటే అన్నీ వదిలేసి రావాలి, అది నేను అడగలేను. నేను అడిగి ఆయన కుదరక అట్లాగే ఎప్పుడు జరగలేదు. 10 ఇయర్స్ వద్దనుకొని వెళ్ళటానికి అంటే ఏదైనా బలమైన కారణం ఉందా సార్? ఇన్ని రోజులు ఏదైనా చెప్పాల్సింది, ఏమైనా చెప్పేది ఉందా అసలుకి? అది అసలు ఏమీ లేదు, నేను సినిమాలు తీసుకుంటామని ఇండస్ట్రీకి వచ్చానన్నారు. సినిమా అంటే ఫుల్ ఫ్యాషన్ ప్రాణం అన్ని చెప్పారు, కానీ ఎందుకు మరి 10 సంవత్సరాలు యాక్షన్ అనుకుంటే ఎలా ఉండగలిగారు మీరు? నిజం చెప్పాలంటే కుదరవు, 5 సినిమాలు ఓపెనింగ్ అయ్యి ఆగిపోయింది, మధ్యలో ఈ వార్తలు ఎవరికి తెలియవు కానీ ముందుకెళ్ళలో అంతే. ఎంతో మందితో చేయాలని అనుకున్నాము, చాలా వరకు వచ్చింది, సడన్గా ఆగిపోయింది. నాకు కొంచెం మొహమాటం, నేను ఎవరిని అడగలేను చేద్దామని, ఏదో ఒకటి చేసేద్దామని, సినిమా ఎలాగోలా చేసేద్దాం, పట్టాలు ఎక్కించేద్దాం, అట్లాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు. అలాంటి ప్రయత్నాలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్ అది కాదు, ఏదో ఒకటి చేసేద్దామని అనుకోలేదు. దట్ నేదర్ మై వాయిస్ నా వచ్చే వెయిట్ చేశాను, వెయిట్ చేసి కొంచెం అది పొగరగానే వెయిట్ చేశాను, రానిండి వస్తేనే చేస్తాను. నేనంతా రెడీ అయ్యి పెట్టి కూర్చున్నా, నా పని నేను చేసి కూర్చున్నా, ఆపర్చునిటీ నేను చేజ్ చేయను, నన్ను చేజ్ చేయను, నా దగ్గర రావాలని. ఓకే, అలాగే ప్రొడ్యూస్ ఉన్నాయి. ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందనంటే స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది, కుర్రాడు రెడీగా ఉన్నాడు, కథానాయకుడు రెడీగా ఉన్నాడు, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, ఎందుకు రాగుతున్నావు? సడన్గా ఐ స్టార్టెడ్ ప్రొడక్షన్. ఓకే, అంతే. బాబు హీరో అవ్వాలనేది మీ డ్రీమా, లేకపోతే బాబుకి అంటే మిమ్మల్ని చూసి బాగా తనకు కూడా? వాళ్ళ సినిమాలు అంటే చాలా ఇష్టం, వీళ్ళందరికీ పెద్ద ఫ్యాన్ వాళ్ళు. ఈ యంగ్ హీరోస్ అందరు సినిమాలు చూస్తే వాడు విపరీతంగా ఎంజాయ్ చేస్తాడు, చూసి చెప్తుంటారు అనమాట. వీళ్ళ స్టైల్ కానీ, వీళ్ళు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, నేను చేసిన సినిమాలు ఇదంతా, అండ్ యంగర్ బ్యాచ్ వీళ్ళందరూ, పవన్ గారు, నాయ్ గారు, వీళ్ళ స్టైల్ మాకు ఇంట్లో ఇదే డిస్కషన్. మేము ఇంకేం మాట్లాడు, సినిమాలు తప్పించి మాకు ఇంకేం ఉండదు. వాడు అలా చూస్తూనే నెమ్మదిగా వాడి చదువు కాస్త ఓకే చదువు పోయింది. సో తర్వాత చెన్నైలో వెళ్ళి చిన్న ఏదో కోర్స్ చేశాడు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ చేశాడు, చేసి వచ్చింది సినిమాల్లో ఎంటర్ అవుతానని. అడిగితే నేను ముందు ట్రైనింగ్ అవ్వమన్నాను. ఈ 10 ఏళ్ళు కూడా వాడు చిన్న చిన్న ట్రైనింగ్, డాన్సులు, ఫైట్లు అవి చేసుకుంటాడు. ఇక యాక్టింగ్ అంటే మా ఇంట్లో కోచింగ్ అంతకుమించి ఏం లేదు, యాక్టింగ్ ఏం లేదు, నాన్న చూసి నేర్చుకున్నంత అంతే అంతే ఇంట్లో. బేసికల్గా మీరు మంచి డైరెక్టర్ లేకపోతే మంచి యాక్టర్ కూడా? ఐఎమ్ ఓన్లీ ఇంటూ డైరెక్షన్ అండి. ఐ ఓపెన్ అప్ బిహైండ్ ది కెమెరా. ఓకే, బిహైండ్ ది కెమెరా అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా మీరు చూస్తానంటారు. ఐఎమ్ వెరీ, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, నాకు అది ఇష్టం ఉండదు. ఇంకొకరిని చెప్తాను కానీ నేనే చేయలేను. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పుడు ఒక యాక్టర్కి, ఒక హీరోకి ఒక సీన్ మీరు యాక్ట్ చేసి చూపిస్తారా? అంటే ఇప్పుడు మల్లేశ్వరి ఉంది, ఒక్కొక్క సీన్ కానీ ఇవన్నీ అమ్మా అయ్యా ఇవన్నీ మీరు యాక్ట్ చేసి చూపిస్తారా, లేకపోతే కొన్ని ఎక్స్టెంపోర్ వస్తాయి అలాంటివన్నీ? ఓకే, కొన్ని ఏంటంటే నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో నేను చెప్పాలి. వాళ్ళు ఆల్రెడీ చాలా క్యారెక్టర్స్ చేయగలరు, వాళ్ళు అన్ని క్యారెక్టర్లు చేయగలరు, కానీ నేను వాళ్ళకి చెప్పేది నా క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పడం కోసం మాత్రమే చెప్తాను, వాళ్ళకి నటన చెప్పడం కాదు. అండ్ నా క్యారెక్టర్లో బిహేవ్ చేస్తుందని చెప్తే వాళ్ళు దానికి కొంచెం షుగర్ యాడ్ చేసి చేస్తారు. అందుకే వాళ్ళ టైమింగ్ కానీ, ఇప్పుడు చిరంజీవి గారు కానీ ఆయన, ఇప్పుడు వాళ్ళకందరికీ మనం వెళ్ళి చెప్పాలా ఎలా యాక్ట్ చేయాలి, అంతే మన క్యారెక్టర్ ఏంటో చెప్తే చాలు. ఆయన ఇంకొంచెం షుగర్ యాడ్ చేసి అట్లా నాగార్జున గారు, అండ్ నాగార్జున గారిని నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. అంటే ఈయన ఈ లేయర్ కూడా ఉందా ఈ కామెడీ, ఈయన చేయగలరా? తర్వాత ఇక సినిమా అంతా అదరగొట్టిస్తారు. అట్లా ఒక కళ్ళలో నేను వాట్ ఐ ట్రై టు బ్రింగ్ అవుట్ ఈస్ వాళ్ళ టైమింగ్. చిరంజీవి గారు, బ్రహ్మానందం గారి టైమింగ్ ఒక స్టైల్లో ఉంటుంది, నాగార్జున గారి, బ్రహ్మానందం గారిది ఒక స్టైల్లో ఉంటుంది, సో వెంకటేష్ గారిది, బ్రహ్మానందం గారిది ఒక స్టైల్లో ఉంటుంది. ఈ మ్యాచ్ చేయటం అనేది స్క్రిప్ట్లో ఉంటుంది. కానీ ఒక బాలకృష్ణ గారిని ఎందుకు వదిలిపెట్టారు? నేను ఎంతో ట్రై చేసి అది అప్పట్లో కుదరలేదు, బట్ బాలకృష్ణ గారి సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్.
ఓకే, చెప్పాక లారీ డ్రైవర్ ఒక షెడ్యూల్ చేశాను. తర్వాత ప్రార్థన సినిమాకి వచ్చేసాను. బాలకృష్ణ గారితో కుదరలేదు అంతే. నేను ప్రార్థన సినిమా చేసిన తర్వాత ఫస్ట్ ఆయన్నే ప్రొజెక్షన్కి పిలిచాను. సచ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ విత్ ఫ్యామిలీ. ఆయన మా నేను కొత్త ఉండి కొత్త సినిమా చేశాను. ఫ్యామిలీతో మొత్తం చోళశరం పక్కన ఆయన ఇల్లు ఉండేది, ఆ పక్కనే ఒక థియేటర్. అక్కడ ఎక్కడ వేస్తావు భాస్కర్ అంటే పలాన చోట, ఎక్కడ చెప్తే అక్కడ అంటే అక్కడ ఏమన్నారు. ఫ్యామిలీ మొత్తంతో చూసి ఫస్ట్ ఫిల్మ్ చూసి నన్ను బుధం తట్టి ఎంకరేజ్ చేసి, ఎందుకంటే ముగ్గురుతో చేశారు ఆయన ఒక్కడితో మిస్ అయ్యింది. 2005లో ఏమో జరగాల్సింది. ఓకే, మళ్ళీ ఒకసారి జరుగుతున్నప్పుడు ప్రపోజల్ అనుకున్నాం, దాన్ని ముందుకెళ్ళాం. ఎందుకంటే మీరు అనుకున్న టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్కి సినిమాలకి ఆయనైతే అసలు ఇంకా ఆయన ఇంకొక అసలు కొత్త రూపం అంతే. అండ్ ఈజ్ వెరీ ఫనీ అదర్వైజ్. ఆయన కోపం నేను తర్వాతే చూస్తున్నాను సినిమాలు రాట్లోనే. మేము సినిమా చేసేటప్పుడు అంతా చాలా చాలా సరదాగా ఆయన దగ్గర ఉండి ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాళ్ళు, అలా జోక్స్ వేస్తూ అలాగే ఉండేవాళ్ళు. ఓకే, ఆయన కోపం అంతా స్క్రీన్ మీదే, బయట నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు. సార్ అంటే ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు విజయ్ భాస్కర్ గారు, అంటే ప్రతి విషయాలలో సినిమా సబ్జెక్ట్ తీసుకున్న దాని నుంచి పట్టాలెక్కిన వరకు హీరోయిన్ ఇన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉంటారు కదా. అంటే వరుస హిట్లు కొట్టుకుంటూ వస్తున్న క్రమంలో అంటే ఒక ప్లాప్ ఒక హిట్ అనేది కామనే, కానీ మీలాంటి వాళ్ళు ఒక ప్లాప్ పడిన తర్వాత ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది ఎందుకు మీరు దాన్ని ఎలైజ్ చేసుకోలేకపోయారు ఒకనొక టైంలో, అంటే ఎక్కడ తప్పు సార్? అది నేను అదే అంటున్నా, మనం ప్లాన్ చేయలేం వచ్చే ప్రాజెక్ట్ని. ఒక హీరోతో ఒక సబ్జెక్ట్ ఏదో తయారు చేసుకుంటాం, అది కుదరదు. అనుకోకుండా ఆ ప్లేస్లో ఇంకో హీరో వస్తాడు, వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరుగుతాయి. కొన్ని మార్పులు జరిగితే ఏదైతే మనం పంచ్ సెంట్రల్గా సెంట్రల్ ఐడియా అనుకుంటామో కొంచెం అది లూజన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి అలా జరిగినప్పుడు హీరో సెంటర్ అవుతారా కథలోకి ఏమన్నా? అది మాత్రం ఎప్పుడు లేదు, నాకు ఎప్పుడు లేదు, మీకు ఎప్పుడు జరగలేదు ఎవరు అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను నమ్మను, చెప్తాను మొత్తం ముందు అనుకున్నదంతా. ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ క్లియర్ చేసి ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత ఇంకంతే. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఏదైనా సినిమా అటు ఇటుగా అయిన తర్వాత ఈజీగా హీరో మీద వేసేస్తారు ఆ బండం. ఆయన పెద్ద హీరోను లేకపోతే ఆ స్టేజ్లో ఉన్నాడు, బయటకు వచ్చి ఆ స్టేటస్ని పోగొట్టుకునే ఇష్టం లేక బయటకు వచ్చి చెప్పలేరు కూడా. అంటే నేను అదే అంటున్నాను, దీనంతటికీ మీకు మూలం ఏంటంటే స్క్రిప్ట్. మీకు స్క్రిప్ట్ రెడీగా ఉంటే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మీకు స్క్రిప్ట్ లేదనుకోండి ఎవరైనా ఇంటర్ఫీర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఏమంటే ఇలాగ ఎందుకు ఈ డైలాగ్ ఇలా అంటే, లేదు సార్ ఇది మనకి 71st సీన్లో మళ్ళీ ఇలా ఉంటుంది, లింక్ ఉంటుంది. సపోజ్ చిరంజీవి గారి సినిమా ఉంది, ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడకూడదు అంటే మీరు అమెరికా వెళ్ళాలి, ఇంగ్లీష్ చివరిలో భూమిక క్యారెక్టర్ గారి ఎంతో మీ ఇద్దరి మధ్య మంచి అదంతా ఉండాలంటే మీకు అప్పుడు ఇంగ్లీష్ తెలియకుండా ఉండటం ఇంపార్టెంట్. అంతేగాని ఆయన ఇంగ్లీష్ తెలియదా ఏంటి బ్రహ్మాండంగా మాట్లాడగలరు, కానీ క్యారెక్టర్ కోసమని ఇలాంటివన్నీ మీ స్క్రిప్ట్ ఉంటే మీకు బలం ఉంటుంది. ఓకే, ఓహో అది ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇలాగే మాట్లాడాలి. సో ఐ నో ది హోల్ స్టోరీ యాజ్ అ డైరెక్టర్. ఊళ్ళో అందుకని మనం కన్విన్సింగ్గా చెప్తాం ముందు, ఇక్కడ ఇలాగే బిహేవ్ చేయాలి సార్, ఎందుకంటే మనకి మళ్ళీ దీని లింక్ అక్కడ ఉంటుంది కాబట్టి. ఇలా లింక్ ఉండాలంటే మీకు ముందు స్క్రిప్ట్లో ఉండాలి, స్క్రిప్ట్ కంప్లీట్గా రాసుకుని ఉండాలి. సో ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి 4 తరాల నుంచి ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఏలుతున్న ద వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడున్న యంగ్ హీరోస్కి కూడా టఫ్ కాంపిటీషన్, వాళ్ళ తీరు వేరైతే అర్థమైపోయింది. అండ్ ఆయన ఏంటో అసలుకి, ఆయన గ్రేస్ ఏంటో, ఆయన బాడీలో ఉన్న అది ఏమాత్రం తగ్గలేదని అర్థమైపోయింది. ఆయనతో యాక్ట్ చేయాలని, ఆయనతో డైరెక్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది మీకు ఒక మంచి అవకాశం జై చిరంజీవి. సినిమా అయితే చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాం, అంత బాగుంటుంది. ఎక్కడ తప్పిదం అంటే, నేను కొత్త బ్లెండెడ్ ట్రై చేశాను, మా కైండ్ ఆఫ్ హ్యూమర్ పెడుతూ ఆయన స్టైల్కి, ఆయనకున్న ఆ ఇమేజ్, ఆయన క్యాపబిలిటీస్ చెప్తున్నాను. ఆయన ఫైట్స్ చిరంజీవి గారు ఉన్నప్పుడు అవన్నీ లేకపోతే సినిమాకి అసలు నేనే ఊహించలేను. ఆ యాక్షన్ ఉండాలి, ఆ డాన్సులు ఉండాలి, ఆ అల్లర్ ఉండాలి, అట్ ది సేమ్ టైం మన కైండ్ ఆఫ్ సెన్సిబుల్ స్టోరీ ఉండాలి. అది మాకు కొన్ని చోట్ల కుదరలా. ఏంటి కుదరలేదంటే, ఫస్ట్ షెడ్యూలే యుఎస్ అమెరికా, అసలు సినిమా స్టార్ట్ అవటం యుఎస్లో స్టార్ట్ చేసాం. ఓకే, సో అట్లా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని చేయలేకపోయాయి. అది సినిమాకి వచ్చినప్పుడు సినిమాలో ఏం పెద్ద మీకు హ్యూమర్ అది ఎక్కడ తగ్గదు,
కానీ ఎక్కడో ఒక తెలియని అక్కడక్కడ గ్యాప్స్ లాగా ఉంటుందన్నమాట. ఆ ఎమోషన్ ఏదో కరెక్ట్గా క్యారీ అవ్వాలి. బట్ అదంతా చెప్తున్నాను కదా, దీని అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే చిన్న స్క్రీన్ ప్లే ప్రాబ్లం ఉంది. మై ప్రాబ్లం. ఓకే. స్క్రీన్ ప్లే ప్రాబ్లం ఏంటంటే చిన్న ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్ వల్ల కొంచెం పల్స్గా అయిపోయింది. స్ట్రీట్ నేరేషన్లో ఇంకా బాగుండి. సమీరారెడ్డి గారు డ్యాన్స్ చేస్తుంటే హీరోలు కూడా మ్యాచ్ చేయలేరు అంటారు. మీరు ఆల్రెడీ ఆమెనే పెట్టారు కాబట్టి ఆయనకి ఎవరు మ్యాచ్ చేస్తారండి? ఆయనకి వాళ్ళందరూ చాలా ఈజీ. నిజం చెప్పాలంటే ఆయన్ని మ్యాచ్ చేయాలంటే వీళ్ళు చాలా కష్టపడాలి. ఈ లవ్ సినిమా, దట్స్ వై సినిమా లవ్ సినిమా. సో అందుకనే ఇన్ని సంవత్సరాలు అయినా మీరు నా నన్ను అడిగితే ఈ వయసులో మీరేంటి ఎట్లా అంటే, నన్ను పక్కన పెట్టండి, ఆ వయసులో ఆయన డ్యాన్స్లు ఏంటి, ఫైట్లు ఏంటి, హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ, అది మీకు తెలియదు ఎంత ఎనర్జీ అవసరం. చాలా డిఫికల్ట్ ఆ వయసులో చేయగలుగుతున్నారంటే ఓన్లీ ఆయన సినిమా అంటే ఇష్టం కాబట్టి. అవును. కలిసారా సార్ తర్వాత ఎప్పుడైనా? కలుస్తూ ఉంటాం అక్కడక్కడ, ఏదో ఫంక్షన్లు అక్కడక్కడ. అండ్ యూనో ఇప్పటికీ అదే అదే నేను చెప్తున్నాక ఎప్పుడు మారవండి నేను నా రిలేషన్షిప్స్ ఇంతవరకు ఎవరితోనూ సినిమా ఎంటర్ అయిన దగ్గర నుంచి. అందుకే నాకు ఫీల్డ్ అంటే అంత ఇష్టం, నన్ను చాలా బాగా ట్రీట్ చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డిసిప్లిన్ అంటే ఎలా ఉండాలని చాలామంది చెప్తుంటారు మీ గురించి. ఇంట్లో కూడా అదే డిసిప్లిన్ అంటుంటారు. సో ఏంటి సార్ ఫ్యామిలీ ఏంటి, అసలు మేడం ఏం చేస్తుంటారు తెలియదు చాలా మందికి. షీఈ్ ఏ హౌస్ వైఫ్. నిజం చెప్పాలంటే నా స్ట్రెస్ బస్టర్ అనే నేనేంట, ఏదన్నా కొంచెం అలిసిపోయి ఇంటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. తను నాకంటే పంక్చువల్ ఎక్కువ. ఇంట్లో ఉన్నంత పీస్ నాకు ఇంకెక్కడా ఉండదు. అందుకే నేను 6కి బ్యాకప్, తర్వాత లాకప్ ఎందుకంటానంటే ఇంకా తర్వాత బయట ఎక్కడ నాకు ఆ పీస్ దొరకదు. ఏ ఉండదు ఏంటి, ఐఎమ్ ఏ టీ టోటల్. ఓకే. నెవర్, ఇదివరకు స్మోక్ చేసేవాడిని మానేశాను ఇప్పుడు. బిఫోర్ సో మెనీ ఇయర్స్, 10-12 ఇయర్స్ అయిపోయింది. తప్పించేం లేదు. ఇంట్లో పీస్ఫుల్ ఉంటే టైంకి ఆవిడ వండి పెడతారు, తింటాం, కూల్గా ఎంజాయ్ చేస్తాం అంతే. సో బాబు ఇప్పుడు హీరో, పాప పెళ్ళి అయిపోయింది. అండ్ యూనో మా ఇంటి ఆపోజిట్ అపార్ట్మెంటే, వి ఆల్ ఒక భోజనం అందరం కలిసి చేస్తాం. అంటే మీ పాప రవి వాళ్ళ వైఫ్ అని చాలా తర్వాత తెలిసింది. అంటే తనే చెప్పాడు, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు నాకు విజయ్ భాస్కర్ గారు అమ్మాయి అని తెలియదు. మీ అమ్మాయి అని తెలిసిన వెంటనే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పరారు అయిపోయి 3 రోజులు సెల్ స్విచ్ ఆన్ చేసుకున్నాడు అని. ఏంటి సార్ అంటే ఫస్ట్ అమ్మాయి విషయం తెలియగానే, అంటే మీరు చాలా స్ట్రిక్ట్ అన్ని విషయాలలో, ఈ విషయం తెలిసినప్పుడు మీరు ఎలా దాన్ని రియాక్ట్ అయ్యారు, ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు? మనం ఎక్కువ లవ్ స్టోరీలు చేయటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది మనకు మనమే అవును, మరి ప్రేమ అంటే ఎంత పవిత్రం అది ఇదని చెప్తున్నావు కదరా, ఇప్పుడు చెప్పరా నాకు, నేను అద్దంలో చూసుకుని. ఓకే. ఇప్పుడు నీ కూతురే ప్రేమిస్తే ఏం చేస్తాను? ఐ టుక్ ఇట్ ఈజీ. ఓకే, వెరీ నైస్, చూద్దాం ఆ కుర్రాడు ఎవరు, ఐ జస్ట్ వాంట్ టు సీ. చూసి తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి మాట్లాడి, ఇట్స్ దో ఇట్స్ లవ్ మ్యారేజ్, ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్లో జరిగింది అంతా చేసి, అండ్ ఈజ్ అ వెరీ నైస్ బాయ్. అండ్ నా డాటర్ ఏంటంటే, ఈ సినిమా నేను ప్రొడక్షన్ చేసింది మొత్తం తనే హ్యాండిల్ చేసింది. సూపర్. మొత్తం, ఎందుకంటే నేను కొన్ని విషయాలు అసలు నాకు ఫిగర్స్ తెలియవు చాలా విషయాలు. ఈ ప్రెషర్ అంతా నా మీద లేకుండా తనే మొత్తం హ్యాండిల్ చేసింది. తను నాకు కో డైరెక్టర్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ది హోల్ ఫిల్మ్ ప్రొడక్షన్ అంతా హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. సో ఇప్పుడు కొడుకుని డైరెక్ట్ చేశారు, అల్లుడిని ఎప్పుడు డైరెక్ట్ చేయబోతున్నారు? ఉన్నాడు ఇందులో, ఉన్నాడా సినిమా? ఓకే. ఇట్స్ ఆన్ సినిమా. ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ బాయ్, చాలా మంచి యాక్టర్, చాలా మంచోడు. మీరు ఫ్యూచర్లో చూస్తారుగా, చూస్తారు, తనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓకే. ఎందుకంటే తను, ఐ ఓన్లీ టోల్డ్ హిమ్ డోంట్, యూ నీడ్ నాట్ ఇమిటేట్ ఎనీబడి ఎల్స్. తన ఓన్ స్టైల్ తనకుంది. ఓకే. ఉంది. అండ్ యూ విల్ సీ, యూ విల్ సీ హిస్ గ్రోత్. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్. సో అల్లుని కూడా డైరెక్ట్ చేశారు. ఓకే సార్. వాళ్ళిద్దరి మధ్య టైమింగ్ చాలా బాగుంటుంది. ఓకే. నా కొడుకు అల్లుడికి మధ్య. ఓకే. ఈ సినిమాలో సూపర్. అంటే ఇమిడియట్ చేయొద్దు, ఇమిడియట్ చేయొద్దు వేరే వాళ్ళగా చేసినా కానీ అది రాదు, అది వాళ్ళకి మాత్రమే సాధ్యం అని మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు కాబట్టి. సో మీ అబ్బాయి అంతమంది హీరోస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, వాళ్ళని అడ్మైర్ అయ్యి, వాళ్ళలాగే నేను ఉండాలని ఎక్కువ తనలో తను అనుకున్నారని చెప్పారు కదా, ఎక్కువ ఏ హీరో ఎక్కువ వస్తుంటాడు బాబులో? అలాగే అందరూ ఒక్కొక్కసారి నేనే ఏం చెప్తానంటే, ఏదైనా మంచి మంచి డాన్స్ అలా ఉందనుకోండి, చిరంజీవి గారి దగ్గర ఒకటి ఉంది, చేత్తో ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. అంటే 1 2 3 4
ఫస్ట్ ఈ గెట్స్ ది స్టెప్ ఇన్ టు హిస్ బ్రెయిన్, తర్వాత స్టెప్ చేయటం. సో అది ది వే హీ క్యాచెస్, డాన్స్ మాస్టర్ చెప్తుంటే మూమెంట్ ఇలా అని ఆయన ఎలా గ్రాస్ప్ చేస్తారు, చేసి దాన్ని ఎలా చేస్తారో ఇలాంటివి చెప్తుంటాను వీడిని ఇన్స్పైర్ చేయడానికి. అలాగే ఏదైనా మంచి యాక్షన్ సీన్స్ అది వచ్చినాయి, మహేష్ బాబు ఎలా చేస్తాడు, పవన్ కొన్ని కొన్నిటిలో ఆయన హ్యూమర్ ఎలా ఉంటుంది అని పంచెస్, వాడికి వీళ్ళందరూ అందరిని అబ్జర్వ్ చేస్తారు. ది బెస్ట్ థింగ్ ఈజ్ వీళ్ళందరూ చేసే సినిమాల్లో క్యారెక్టర్స్కి వాడు ఫ్యాన్. ఓకే ఓకే. అందులో అల్లు అర్జున్ ఎంత బాగా చేశాడు, ఈ తారక్ డ్యాన్స్ అంత బాగుంటుండేది, చెయ్యి నువ్వు కూడా చేసి చూపించు మరి, అంత బాగా చేస్తున్నాను లైక్ చేస్తున్నావు అంటే రేపు పొద్దున నువ్వు చెయ్యాలనంటే వాళ్ళతో కంపీట్ చేయాలనంటే యూ హ్యావ్ టు లెర్న్. అలా డాన్స్ లైన్ నేర్చుకున్నాడు, చేస్తున్నాడు. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో వాడికి చెప్తుంటాను నేను. యూ కెనాట్ మేక్ హిమ్ ఎన్ ఆర్టిస్ట్, యాక్టింగ్ ఏదో లోపల ఉండాలి, మనం ఓన్లీ పాలిష్ చేయగలం అంతే. నేను అందుకే వాడికి చెప్పాను కదా, నువ్వు కెమెరా ముందుకు వెళ్ళి కరెక్ట్గా ఎమోట్ చేయగలిగితే ఇంకేం చేయక్కర్లా, ఈ సినిమా ఆడుతుందా ఆడదా అదే ఇదా హ్యూమర్ ఉందా కామెడీ ఉందా ఫైట్స్ ఉన్నాయి ఇవన్నీ అనవసరం, జస్ట్ గో డూ యువర్ జాబ్, ఇంటికి వెళ్ళిపో రెస్ట్ తీసుకో. అంటే ఇప్పుడు మీరు చేసిన సినిమాలన్నింటికి ఇప్పటికి కూడా స్పేస్ ఉంది, ఆ జోనర్కి స్పేస్ ఉంది, ఆడియన్స్ ఉన్నారు సార్, ఎందుకంటే అలాంటి సినిమాలు కావాలనే కోరుకుంటున్నారు. ఒక నువ్వు నాకు నచ్చా, ఒక మన్మధుడు, ఒక మల్లీశ్వరి, ఒక నువ్వే కావాలి, ఒక మసాలా, ఇలాంటి సినిమాలు మళ్ళీ కావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు కాబట్టి, డైరెక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఇంకా మంచి మంచి ఫ్యామిలీ సబ్జెక్టులు, ఫ్యామిలీ ఫిలిమ్స్, ఎందుకంటే మీ తర్వాత చాలామంది తీస్తూనే ఉన్నారు కదా, మీరు ఎందుకు మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నారు? తర్వాత శతమానం భవతి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ వచ్చింది, సూపర్ డూపర్ హిట్, అంత స్పేస్ ఉన్నప్పుడు వై యు ఆర్ టేకింగ్ రెస్ట్? ఏం లేదండి, ఇది ఇదంతా మనం నేను చెప్తున్నాను కదా, కెరియర్ మనం వర్క్ మాత్రమే ప్లాన్ చేసుకోగలం. ఏ ఆపర్చునిటీ వస్తుందో, రేపు పొద్దున ఎలాంటి సినిమా చేయాల్సి వస్తుందో అది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది ఆ డిజైన్. ఓకే. సో మనం సినిమా చేస్తున్నప్పుడు మాత్రం అది కరెక్ట్గా ప్లాన్ చేసుకుని చేయటం. నెక్స్ట్ అంటారా, నేను ఒకే టైప్ ఆఫ్ సినిమాలు కాకుండా రకరకాల అన్ని ప్రాజెక్టులు, మనం అన్ని కథలు హ్యాండిల్ చేయగలగా. కథలో ఓన్లీ కామెడీ చెప్తున్నాం అనుకోండి, చాలా లిమిట్ అయిపోతుంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి లైఫ్లో, అన్నీ చెప్పాలంటే అన్ని రకాల కథలు హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే డైరెక్షన్ చేసే సత్తా ఉంది మీ దగ్గర, ఎనర్జీగా వచ్చారు దేవుడు అసలుకి. అలాంటి సబ్జెక్టులు తీయాలి. ఏంటి మీ సీక్రెట్, ఏంటి మీ అందానికి మీ బాడీ సీక్రెట్? 65 సంవత్సరాలు అంటే ఎవరైనా నమ్ముతారా సార్? ది సీక్రెట్ ఈస్ దేర్ ఇస్ నో సీక్రెట్. ఫుడ్ లిమిటెడ్ తింటారా? అది మాత్రం, ప్రతిదానికి ఒక గీత ఉండాలి. మీరు అల్లరి చేసినా అన్నం తిన్నా అన్నిటికీ గీత ఉండాలి. నా ఉద్దేశంలో అదే భగవద్గీత. సో యూ జస్ట్ డ్రా ఎ లైన్. సో ఆ టైంకి తినాలి, లిమిట్గా తినాలి, ఏది ఓవర్ చేయకూడదు, అన్నీ చేస్తుంటే. అండ్ నెవర్ ట్రై టు లుక్ యంగ్. మై సీక్రెట్ అబౌట్ యూత్ఫుల్నెస్ ఇస్ నెవర్ ట్రై టు లుక్ యంగ్, ట్రై టు థింక్ యంగ్. లాస్ట్ అండ్ ఫైనల్గా మూడు అడుగుతాను చెప్పండి, ఫేవరెట్ హీరో? అయ్యో చెప్పలేనండి అట్లా, ఫేవరెట్ చాలామంది ఉన్నారు. ఫేవరెట్ మూవీ మీరు చేసింది వాటిలో? నేను చేసినవి అన్నీ చెప్పలేని విషయాలు, ఒకటైనా అస్సలు చెప్పలేను. లాస్ట్ ఇదన్నా చెప్పండి, ఫేవరెట్ హీరోయిన్ మీరు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు, మీరు తీసుకొచ్చిన వాళ్ళు. అంటే మీరు ఎలా అందాలను చూసి మీ అందం ఇలా తయారైపోయిందో నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను వీళ్ళు పెద్ద హీరోలు అందరు మాత్రం ఈ రోజుకి, నేను 25 ఇయర్స్ బ్యాక్ డైరెక్ట్ చేసిన వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు ఈ రోజుకి అదే ఫిట్నెస్తో ఉన్నారు. అవును. హౌ ఆర్ ది డూయింగ్ ఇట్? ఓన్లీ బికాస్ ఆఫ్ ది డిసిప్లిన్, ఆఫ్ దేర్ డిసిప్లిన్. సో ది టేక్ ఎవ్రీథింగ్ ఈజీ. నేను పిల్లలకు కూడా అదే చెప్తుంటాను, నా కొడుకు కూడా, నువ్వు వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది అది. అట్లా వాళ్ళు నేను చేసిన ప్రతి ఒక్కళ్ళతో ఎంజాయ్ చేశానండి, ఈవెన్ యంగ్స్టర్స్ ఆల్సో. మన పని మనం చేసుకుంటూ పోవటం, పరిమాణం చేసుకుంటూ పోతే సరి. సూపర్, మీ అందరూ అలా చేశారు కాబట్టి ఇప్పటికీ మీరంటే ఒక గౌరవం సార్ మా అందరికి కూడా. థ్యాంక్ యూ. అండ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఉషాపర్ణి 2 అండి. ఈ సినిమా కూడా మంచి ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్, మీకు ఆ జానర్లో ఉంటుంది, నువ్వు నాకు నచ్చావన్నీ చూస్తే ఎలాంటి ఓ ఫీల్ గుడ్ ఫీల్. ఓకే. మంచి రొమాన్స్ ఉంటుంది, మంచి మ్యూజిక్ ఉంటుంది, మై కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది మళ్ళీ ఇలాంటి సాంగ్స్ అని అనే ఫీలింగ్ సూపర్. ఎనీహౌ మళ్ళీ డైరెక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా మంచి మంచి మూవీస్ డైరెక్ట్ చేయాలని, మాకు మంచి సినిమాలు అందించాలని, ఇంకా మంచి మంచి హీరోయిన్లు తీసుకురావాలని. ఈసారి బాలీవుడ్ మీరు హాలీవుడ్కి వెళ్ళండి సార్. ఏమండి, మన తెలుగులో చాలా చక్కని అమ్మాయిలు ఉన్నారు. ఈ సినిమాలో చక్కని ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తాం. ఓకే. తన్వి అని, షీజ్ అ తెలుగు గర్ల్ అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్. ఓకే. చాలా మన తెలుగులో ఇంత టాలెంట్ పెట్టుకుని మనం ఎక్కడెక్కడ తిరగక్కర్లా, ఉన్నారు, వస్తారు అంతా. సూపర్, మనం కరెక్ట్గా ఎదుగుదాం.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.